పులిను పెద్ద పులిను పెద్ద పులి లెక్క గొట్టిదిరు మన బట్టలు గొట్టేరు పెద్ద పులి లెక్క గొట్టిదిరు మన బట్టలు గొట్టేరు అక్క ఈరోజు నా కంటెంట్ వచ్చి స్కూల్ అక్క స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ స్కూల్లో జరిగిన మంచి మంచి మూమెంట్స్ అక్క ఓకే అక్క స్కూల్ డేస్ లో ప్రతి ఒక్కరు ఫుల్ గా ఎంజాయ్ చేసి ఉంటారు అక్క స్కూల్లో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏమంటే ప్రతి ఒక్కరు పాట పాడింటారు ఆ పాట ఏంటో తెలుసా సార్ క్లాస్ లో అడుగు పెట్టగానే స్టూడెంట్స్ అంతా గుడ్ మార్నింగ్ సార్ వీళ్ళు గుడ్ మార్నింగ్ పెట్టేది కోడ్ ఉంటే గుడ్డు పెట్టడం కూడా ఆపేస్తుంది అంత దరిద్రంగా పెడతారు అక్క సరే సార్ లోపలికి వస్తారు సార్ అటెండెన్స్ అడుగుతారు ఆ రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ సార్ 2 ప్రెజెంట్ 3 ప్రెజెంట్ 4 ప్రెజెంట్ సార్ అరే నువ్వు నేను అబ్సెంట్ అయినావు కదరా ఎందుకు అబ్సెంట్ అయినావు సార్ అది యాడివేనా సార్ అదే రా యాడివేనా అని నేను అడుగుతున్నా అదే సార్ యాడివేనా అరే ఇప్పుడు నువ్వు చెప్తావా కొట్టాలి సార్ మా ఊరి పేరు యాడిక్ సార్ నేను ఆ ఊరి పోయినా అని చెప్తున్నా మీకు సరే అని చెప్పి ఇంకా రోల్ నెంబర్ 5 వస్తుంటారు అన్న రాగానే రోల్ నెంబర్ 5 వచ్చి అమ్మాయి ప్రెజెంట్ సార్ రోల్ నెంబర్ 6 ప్రెజెంట్ సార్ ఇంకా రోల్ నెంబర్ 7 నుంచి లాస్ట్ బెంచర్స్ వస్తారన్న లాస్ట్ బెంచర్స్ వచ్చినప్పుడు రోల్ నెంబర్ 8 అంతా నోరు మూసిపెడతారన్న రోల్ నెంబర్ 8 అరే రోల్ నెంబర్ 8 సార్ నిన్నే అడుగుతుండు రోల్ నెంబర్ 8 అంట ప్రెజెంట్ టీచర్ సార్ నిద్ర పోతురు సార్ క్లాస్ లో అటెండెన్స్ చెప్పకోకుండా అది అయిపోగానే ఇంకా సార్ అడుగుతారు అరే ఇప్పుడు ఏం చేద్దాంరా అంటే సార్ రోల్ నెంబర్ 5 కి రోల్ నెంబర్ కి రోల్ నెంబర్ 8 ఇచ్చి పెళ్లి చేద్దాం సార్ అదేంట్రా సార్ అయిన వాళ్ళు మీకే తెలియకపోతే స్టూడెంట్స్ మాకేం తెలుస్తుంది సార్ అరే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు నేను క్లాస్లో మీకు ఐక్యూ పవర్ టెస్ట్ చేస్తారా అంటే ఇప్పుడు ఏం సార్ ఐ అనేవాడు వచ్చి క్యూకి పవర్ ఉందో లేదో టెస్ట్ చేస్తాడా సార్ అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇట్లా కాదు నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదిరా సార్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ సార్ మ్యాథ్సా సరే ఒకసారి నీ క్లాస్ వర్క్ చూపి అమ్మో నా క్లాస్ వర్క్ సార్ సూసైడ్ చేసుకోండి సార్ క్లాస్ వర్క్ సూసైడ్ చేసుకోవడం ఏంట్రా అంటే నా మ్యాథ్స్ బుక్ లో మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోయింది సార్ సరే రా నీకు ఇట్లా కాదు కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తావా సార్ చెప్తాను సార్ 3-3 సార్ ఎంత 3-3 సార్ 9 సార్ అబ్బా నువ్వు బాగా చదువుకుంటున్నావురా సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా సార్ అడుగురా సార్ త్రిష ఇంటూ త్రిష ఏమైతుంది సార్ ఏమైతుందనా త్రిష ఇంటూ త్రిష నైన్ తార అవుతుందనా త్రిష ఇంటూ 3 9 కదరా అట్లా 9 తార అవుతుందంట అమేజింగ్ జింగ్ జింగ్ సరే అని పక్కన దగ్గర పోతాడానా పోయి అరే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది సార్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు సార్ తెలుగు ఆరా సరే నేను అడుగుతా కొన్ని క్వశ్చన్స్ చెప్తావా చెప్తాను సార్ డూమువులు ఇది ఏ విభక్తి రా ప్రథమా విభక్తి సార్ మంచి చెప్పినావు అనగానే వీడు సార్ మీరు ఒకటి అడిగారు కదా నేను ఒకటి అడుగుతాను సార్ అంటే అడుగురా అంటే తిన్నావారా ఇది ఏ విభక్తి ఏ విభక్తి సృజనా విభక్తి అన్న ఇది తిన్నావారా మైండ్ బ్లోయింగ్ అబ్సల్యూట్లీ ఆల్ ది బెస్ట్ నాలో బాడీ లోవాలంటే తినాలి కాజు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు రాజు లెట్స్ వెల్కమ్ రాజు రాజు అక్క గుడ్ చెప్తా అక్క సూపర్ తండ్రి కొడుకులు ఉంటారా తండ్రి కొడుకులు తండ్రి ఏమ్రా మీ అమ్మ ఇయ్యాలా నవ్వుతలేదు కొడుకు గదేం లేనా గదేం లేనానా అమ్మ అప్పుడు లిప్స్టిక్ అడిగితే నేను మర్చిపోయి ఫెవికాల్ ఇచ్చిన అందుకే ఏం మాట్లాడతలేదు భార్య భర్త ఉంటారానా భార్య భర్త భార్య ఏమండి ఏమండి నా నోట్లోకి దోమ పోయిందండి అంటే ఇప్పుడు ఏం చేయాలండి అంటే ఏముంది మన బెడ్రూమ్ లో ఆల్అౌట్ ఉంది కదా అది తీసుకో కొట్టుకో 3 నిమిషాల పని అయిపోద్ది అని అయిపోయినా నా పేరు నరేష్ నా ఫ్రెండ్ పేరు రాజేష్ లెట్స్ వెల్కమ్ రాజేష్ పెద్ద పుల్లిను పెద్ద పుల్లిను పెద్ద పుల్లి లెక్క గొట్టిదిరు మన బట్టలు గొట్టేరు పెద్ద పుల్లి లెక్క గొట్టిదిరు మన బట్టలు గొట్టేరు ఏమైనా కుచ్చుకున్నాయా ఏం చెప్పచ్చు ఒక మంచి దొంగ దొంగతనం చేసేటట్లు ఉంటది చూపిస్తా మంచి దొంగ దొంగతనం చేస్తే ఓకే ఆ దొంగతనం ఏంటన్న ఇంటికి అదే కొన్ని ఉంటాయి గమ్మర్ గడ్డలు ఇట్లా ఉంటాయి ఎక్కాల దుంకాలే వాడు స్పెషల్ డాన్స్ అంటే అదే చేస్తుంటాడు అరే అన్న అయితే ఏమైంది ఇంట్లోకి ఎంటర్ అయినా ఆగో గడ అంకు లాంటి మధ్యలో గ్యాప్ వచ్చింది మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకున్నారు పాపం గ్యాప్ ఫిల్ కాలే ఎన్ని లోనే పాపం ఎన్ని సంవత్సరం నుంచో నేనేమైనా మంచి దొంగ కానా ఈయన పని చూసుకోడు అంకుల్ కాల్ దిశ అంటే మేసి కలిపినా నా మంచి దొంగని
అరే ఏమనా కొట్టురానా జరా ఇక ముసలామే చే ఇట్లా గిక్కుటంది ఏమైందేమో అర్ధరాత్రి ఒకటి గంటలకి పోయినా అరే అవ్వ గిక్కుటంది ఇట్లా కూసాది ఇట్లా కూసు అవ్వ గిక్కుటంది పెళ్లి వద్దాం అరే మంచి దొంగ కానా పోయినా పెళ్లి వస్తానా ముసలవా చూసి అర్ధరాత్రి కూడా ఒకరికి వెళ్ళకు వచ్చి పెళ్లి వస్తుంది నా వయసు కూడా దాన్ని పోసి నూరెలు కొంచెం ఇద్దాం అనేసి ఆమె అంటుంది దొంగ ఏమంటారు తెలుసా నేను ఎల్పి వస్తున్నా పోతుంది వావా నేనవ్వా నేను చేస్తున్నా నేను చేస్తున్నా ఎవడయ్యా నువ్వు అంట మంచి దొంగని ఉంటా అయ్యా గిప్పా గిప్పా గుత్తాయి సినిమా పేరు శివ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు అసలైన శివ వామ్మో ఇంత టాలెంట్ ఏం చేయబోతున్నా శివ డాన్స్ డాన్స్ చేయబోతున్నా క్యాచ్ సూపర్ చేసాం నామదేయుడు ఇన్ని రోజులు అంటే మా టెక్నీషియన్స్ లో కొంతమంది అక్కడ కూర్చున్నారండి సో ఇంత హిడెన్ టాలెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా సీరియస్లీ ఫ్యాంటాస్టిక్ ప్రతిరోజు సైలెంట్ గా కామ్ గా తన పని తను చేసుకుంటూ సెట్ క్లీన్ చేసుకుంటూ ప్రాపర్టీస్ పెట్టుకుంటూ తిరుగుతుంటే ఏమో అనుకున్నా గానీ సీరియస్లీ శివ గట్టిగా చప్పట్లు మా శివకి డైరెక్ట్ గా